हाय फ्रेंड्स, सो मच गार्डनिंग की स्वागत। नेनु नरसिंहराजु। मन की मैंगो सीजन पूर्ति का वस्तुंदी। इपड़ु अन्नी पळ्ळु पूर्तिगा पक्वानिकि वच्चि चाला रुचिगा उंटायि। कानी मनकुंडे सौंदर्य दृष्टि तोटी वाटिल्नि मनं रिजेक्ट चेस्ता उंटां, एंदुकंटे పురుగులు వస్తాయని, తొందరగా చెడిపోతాయని। కానీ అసలు మ్యాంగోని తినవలసిన టైము, అది అత్యంత రుచిగా ఉండే టైము ఇదే ఈ జూన్। మనం ఏ దృష్టితో దాన్ని చూస్తే మనకి అదే దృష్టితో కనిపిస్తుంది। ఈ సౌందర్య దృష్టి అనేది ఆహారానికి సూట్ అయ్యేది కాదు। దీన్ని మనం తగ్గించుకుంటే మన సొసైటీకి, పర్యావరణానికి, రైతులకు, వినియోగదారులకు, ప్రపంచానికి చాలా ఉపయోగం। ప్రపంచవ్యాప్తంగా 1.3 బిలియన్ టన్స్ ఆహారాన్ని మనం ఈ రకంగా పాడు చేసుకుంటున్నాం। అంటే సరైన ప్రాసెస్ చేయలేకపోవడం, అలా చేసినా కూడా వాటి నుంచి అంటే అవి సౌందర్యంగా కనిపించకపోవటం, ఇది మనం చేసే అత్యంత దుర్మార్గమైన చర్యల్లో ఒకటి అని చెప్పుకోవచ్చు। ఆహారానికి అందం అవసరం లేదు। మన ఆహార సంస్కృతిలో ఆహారానికి మనం గొప్ప విలువ ఇచ్చేవాళ్ళం। వివేకానందుడు ఏం చెప్తాడంటే, ఆకలిగా ఉన్నవాడికి భగవంతుడైన రొట్టె రూపంలో కనిపించకపోతే ఆ భగవంతుడిని కూడా గుర్తించడు అని చెప్తాడు। అంటే ఆహారం భగవంతుడి కంటే గొప్పది, అలాంటి ఆహారాన్ని మనం గౌరవించాలి। అలా గౌరవించేటప్పుడు దానికి సౌందర్య దృష్టిని మనం ఆపాదించకూడదు। మన బాడీ మీద పుట్టుమచ్చలు ఉంటాయి, ఆ పుట్టుమచ్చల్ని మనం తీసేయలేము। ఇప్పుడు అంటే సౌందర్య రంగంలో, మోడలింగ్, సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కావాలని మచ్చలు పెట్టుకుంటారు, పెట్టు మచ్చలు, అవి కూడా అందంగా కనిపిస్తాయి అన్నమాట। అలాగే ఆహారానికి కూడా, అంటే మనకి పళ్ళ విషయంలో పళ్ళు చాలా తొందరగా చెడిపోయే స్వభావం కలిగి ఉంటాయి, అంటే హైలీ పెరిషబుల్। అవి ఇప్పుడు చూస్తే బాగానే ఉంటాయి, ఒక రెండు మూడు గంటల తర్వాత మచ్చలు కనిపిస్తాయి దాని మీద। దీన్ని మనం ఏ రకంగా చేసుకోవాలి, ఈ మచ్చలు ఎందుకు వస్తాయి, అవి మంచివా చెడ్డవా అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం। ఒక 2 సంవత్సరాల క్రితం మన ఇండియా నుంచి సౌత్ కొరియా బంగనపల్లి మామిడి పళ్ళు వెళ్ళి దీని మీద ఉండే ఈ చిన్న చిన్న మచ్చల్ని లెంటిసిల్స్ అంటారు, తెలుగులో శ్వేద గ్రంథులు అంటారు। ఇవి కాయ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత వచ్చే లక్షణం అన్నమాట। దాన్ని కూడా వాళ్ళు తిరస్కరించారు। మాకు ఫ్రూట్ చాలా నైస్గా ఒకే కలర్లో కనిపించాలి, ఇలా మచ్చలు ఉంటే కుదరదు అని మన ఆఫీసర్స్ వాళ్ళకి చెప్పారు। ఇది మెచ్యూరిటీ క్యారెక్టర్స్లో ఒకటి, దాన్ని మనం నివారించలేమని వాళ్ళు చెప్పింది ఏంటంటే, మీరు అది నివారించలేకపోతే మీ ఫ్రూట్ మాకు అవసరం లేదు। సౌందర్య దృష్టి అనేది పూర్తిగా తలకెక్కిపోయిన తర్వాత మనం చేసే తప్పులు ఇవన్నీ। ఇప్పుడు మనం ఆ మచ్చలన్నీ సాధారణంగా వాటిని సెపరేట్ చేసేస్తూ ఉంటారు, ఇందులో చాలా రకాల మచ్చలు ఉంటాయి, నేను మీకు చూపిస్తాను। అంతగా పరిజ్ఞానం లేని వాళ్ళు అన్ని మచ్చలు ఒకటే అనుకుంటారు। ఇవి యాంత్రక్నోజ్ అనే ఫంగస్ వల్ల వచ్చిన మచ్చలు। ఇది చెట్టు కొమ్మ గీసుకోవడం వల్ల వచ్చిన మచ్చలు ఇవి। ఇది క్రేట్ తగిలి వచ్చిన మచ్చ ఇది। అలాగే వాతావరణంలో తేమ ఎక్కువ అవడం వల్ల మంగు మచ్చలు వస్తాయి ఈ భాగం అంతా, అది ఒక రకమైన ఫంగస్। అలాగే ఈ మచ్చలు చాలా సహజంగా వచ్చినాయి, దురదృష్టవశాత్తు మార్కెట్లో
వీటన్నిటిని మనం తిరస్కరిస్తాం తక్కువ రేటు ఆఫర్ చేస్తాం లేదంటే పడేస్తాం ఇలా చేయటం వల్ల పర్యావరణానికి చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది అంటే అవి మీథేన్ రిలీజ్ చేస్తాయి ఈ ప్రపంచంలో అత్యంత పొల్యూటెడ్ ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది అగ్రికల్చర్ ఇది మనం చెప్పుకోవడానికి వినడానికి కూడా కొంచెం మనకి మనసు అంగీకరించదు అంటే అగ్రికల్చర్ నుంచి అంత పొల్యూషన్ వస్తుందన్నమాట అంటే ఈ పళ్ళు పండించడానికి ఆ రైతువాడే ఎరువులు పురుగుమందులు ట్రాక్టర్ దున్నడానికి డీజిల్ అదే వాటర్కి మ్యాన్ పవర్ ఇలా ఎంతో పొల్యూషన్ని మనం అక్కడ క్రియేట్ చేస్తాం అన్నమాట అంటే ట్రాన్స్పోర్ట్ చేయటం ప్యాక్ చేయటం ఇలాంటి ఎంతో పొల్యూషన్ మనం క్రియేట్ చేస్తాం అంతేకాకుండా ఇలా కొన్ని పళ్ళు చెడిపోయి పాడేయటం వల్ల రైతుకు తక్కువ డబ్బులు వస్తాయి వినియోగదారుడు ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి వస్తుంది పేదవాడికి ఫ్రూట్ అనేది అందుబాటులో లేకుండా పోతుంది అలాగే ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుంది చివరికి దీనివల్ల ఎవరికి లాభం ఉండదు అన్నమాట కొంతమంది మాత్రమే దీన్ని వాళ్ళు సొమ్ము చేసుకోగలుగుతారు ఎక్కువ రేట్లు అమ్మి మిగతా అందరూ నష్టపోతారు కాబట్టి ఫ్రూట్ విషయంలో ఆహారం విషయంలో మన సౌందర్య దృష్టి అనేది తగ్గించుకోవటం అనేది అవసరం అలా అంతేకాకుండా ఈ మ్యాంగోస్కి ఈ టైంలో ఫ్రూట్ ఫ్లై వస్తుంది సాధారణంగా మనిషి ప్రకృతి నుంచి దూరంగా జరిగి ప్రకృతితో అనుసంధానం కోల్పోయాడు కానీ ఈ ప్రకృతిలో అన్నీ ఇంకా ప్రకృతిలో మమేకమయ్యే బతుకుతున్నాయి దానికి ఉదాహరణ ఏంటంటే ఫ్రూట్ ఫ్లై పండు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత పూర్తిగా పక్వ దశకు వచ్చిన తర్వాత అందులో గుడ్లు పెడుతుంది అంటే ఆ గుడ్డు పిల్ల అయ్యే దశ వచ్చేటప్పటికీ ఫ్రూట్లో షుగర్ పెరగాలి దానికి ఆహారం అందాలి అది మళ్ళీ తన సంతానాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఆ రకంగా ఫ్రూట్ పూర్తిగా తయారైన తర్వాత ఫ్రూట్ ఫ్లై గుడ్లు పెడుతుంది అలాగే మనం పురుగును చూసి చాలా విపరీతంగా భయపడిపోతూ ఉంటాం అంటే ఎందుకు అలా భయపడిపోతారు నాకైతే అర్థం కాదు ఎందుకంటే ఒక మామిడి పండు తయారవ్వాలన్నా ఈ ప్రకృతిలో ఏదైనా ఒక ఉత్పత్తి మనకు రావాలంటే ఆ పురుగులే దాన్ని పాలినేషన్ చేయాలి అవి పాలినేషన్ చేసినప్పుడు మాత్రమే ఆ ఉత్పత్తి వస్తుంది అందుకని మనం పురుగులతో సహజీవనం చేయగలం కానీ వాటిని తిరస్కరించడం కానీ వాటిని అక్కడ లేకుండా చేయటం కానీ మనం చేయలేం అందుకని మామిడి పండులో ఎప్పుడైనా పురుగు వస్తే దాన్ని అసహించుకోకండి అలాగే ఇందులో పురుగులు ఉంటాయి తెగుళ్ళు ఉంటాయి ఎక్కడైతే చెడిపోయిన భాగం ఉంటుందో ఆ భాగాన్ని తీసేసి మిగతా భాగాన్ని శుభ్రంగా తినొచ్చు ఇంకా ఇందులో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ పురుగు కానీ ఆ ఫంగస్ కానీ వచ్చినప్పుడు ఆ పండు తన యొక్క రక్షణ వ్యవస్థలో భాగంగా కొన్ని ఫైటోకెమికల్స్ని రిలీజ్ చేస్తుంది దాన్ని నివారించడానికి నిరోధించడానికి కొన్ని ఫైటోకెమికల్స్ని రిలీజ్ చేస్తుంది అవి మనిషి ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అందుకని అలాంటి వాటిని తినటం అనేది చాలా మంచిది అలాగే చెట్టు ఎదిగేటప్పుడు దాని వేరుకి ఒక రాయి అడ్డొస్తే ఆ రాయిని పగలగొట్టడానికి కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది ఆ రాయి చాలా తొందరగా పగిలిపోతుంది అలాగే మనం తిప్పతీగ చూస్తాము అది చెట్టు పైన ఎక్కడో 10 అడుగులు పైన ఉంటే దాన్ని మొదలు మనం కట్ చేస్తే ఒక 5-6 నెలలు సంవత్సరం పాటు అది ఆ పైన కొమ్మలు బతికే ఉంటాయి ఆ పై నుంచి కిందకి భూమిలోకి 10 అడుగులైనా వేర్లు పంపిస్తుంది అంటే ఆ విత్ స్టాండింగ్ ఆ నిలబడి తట్టుకునే శక్తి దానికి ఉంది అలాంటి ఫైటోకెమికల్స్ అందులో ఉన్నాయి కనుకే మనం తిప్పతీగని ఔషధంగా వాడుతున్నాం ఇంకొక ఉదాహరణ మనకి బనానా ఒక 20-30 సంవత్సరాల క్రితం హైదరాబాద్లో ఎవరైనా పెద్దవాళ్ళని బనానా ఎలా ఉండేది అని అడిగితే దాన్ని చీటవాల అనేవారు అంటే చీట అంటే మచ్చ అప్పుడు
ప్రాసెస్ ఎలా ఉండేదంటే అట్టిగెలలు తెచ్చి ఒక చోట పెట్టి దాని మీద అట్టాగులు కప్పి నీళ్లు చల్లేవారు. అలా నీళ్లు చల్లి అలా నీళ్లు చల్లటం వల్ల అక్కడ తేమ ఏర్పడి ఆ తేమలోంచి ఆంత్రక్నోజ్ అనే ఫంగస్ పుట్టి ఆ ఫంగస్ అరటిపండుని మగ్గించేది. ఈ ప్రాసెస్లో అరటిపండు తొందరగా మగ్గిపోయేది కనుక అప్పుడు ఎక్కువ తీగ ఉండేది. ఇప్పుడు పెద్దవాళ్ళు అంటారు చీట వల్ల చాలా రుచిగా ఉంది ఇప్పుడు అరటిపళ్ళు రుచిగా లేవని. ఇప్పుడు మనకి రైపనింగ్ ఇథలిన్ రైపనింగ్ వచ్చింది కనుక మనకి అలాంటి ఆంత్రక్నోజ్ రావట్లేదు, కనపట్లేదు. ఆంత్రక్నోజ్ అంటే నల్ల మచ్చ ఉంటుంది అనమాట, చిన్న రౌండ్గా ఒక చిన్న చూదిమనంత స్టార్ట్ అవుతుంది, గంట గంటకే అది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అది పూర్తిగా కాయంతా పాడైపోతుంది అనమాట. ఈ ఫంగస్ నెక్రోసిస్ ఏర్పడుతుంది అక్కడ, అంటే కణజాలాన్ని నాశనం చేసుకుంటూ వెళ్తుంది అనమాట. అదే టైంలో ఆ పండు తన రక్షణ వ్యవస్థలో భాగంగా దానికి వ్యతిరేకంగా తన రక్షణ వ్యవస్థను, అంటే మనకి ఇప్పుడు వ్యాక్సినేషన్ ఎలా చేసుకుంటున్నాము, అలాగే ఒక డిసీజ్కి వ్యతిరేకంగా పండు కూడా జీవం ఉంటుంది కనుక పండు దాన్ని వ్యతిరేకిస్తుంది. అలా వ్యతిరేకించి వచ్చే ఫైటోకెమికల్స్ మనిషికి కూడా చాలా ఉపయోగపడతాయని, అవి క్యాన్సర్ నిరోధించటంలో చాలా ఉపయోగపడతాయని ఈ మధ్యన కొత్తగా కనుక్కున్నారు. ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఇలా చిన్న మచ్చ వస్తే ఆ పండును పడేసేవారు. ఇప్పుడు వాళ్ళు ఆంత్రక్నోజ్ వచ్చిన తర్వాత ఆ నల్ల మచ్చలు, చిన్న చిన్న మచ్చలు వచ్చిన తర్వాత దాన్ని ప్రత్యేకంగా తింటున్నారు. అంటే మన జీవన పరిమాణ క్రమంలో మనం తెలుసుకునే విషయాలు, మార్కెట్ మన మీద చూపించే ప్రభావం, ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఇలా మారినప్పుడు మన జ్ఞానాన్ని పెంచుకోవటం, మన ఆరోగ్యానికి ఏది మంచిదో, మన సమాజానికి ఏది మంచిదో దాన్ని తెలుసుకోవటం, మనం ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ కావటం అనేది మనకు చాలా అవసరం. అమెరికాలో రాబ్స్ గ్రీన్ఫీల్డ్ అనే ఒక పర్యావరణ కార్యకర్త ఉన్నాడు. ఆయనకి సొంత ఆస్తి లేదు. ఆయన కమ్యూనిటీ గార్డెన్స్ పెంచి వాళ్ళు ఇచ్చిన ఆహారంతో బతుకుతాడు. ఆయన ఎంత సింప్లెస్ట్ మనిషి అంటే ఒక ఆయన దగ్గర ఉండే వస్తువులు 50 రకాలే ఉంటాయి, అంతకంటే ఒక 50 రకాల వస్తువులతో ఆయన బతికేస్తాడు అనమాట. ఆయన ఒక వీడియో చేశాడు, డస్ట్బిన్ దగ్గరికి వెళ్ళి డస్ట్బిన్లో పండ్లు తీసుకుని తింటాడు అనమాట. అంటే అవి దానికి ఏదో ఇంత మచ్చ ఉంటుంది, దాన్ని పడేస్తారనమాట. ఇలా పడేయటం మంచిది కాదు అని చెప్పడం కోసం ఆయన డస్ట్బిన్లో తీసుకుని తింటాడు. కాబట్టి ఎవరో మనకి చెప్పడం కాదు, మనంతట మనకి ఒక విశేషణ, ఒక కన్ఫెషన్ మనం తెచ్చుకుంటే మనం ఈ సొసైటీకి చాలా ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాం. అంటే మనం పాడు చేయకపోతే దాన్ని మనం సృష్టించినట్టే. రాబ్స్ గ్రీన్ఫీల్డ్లో మనం బతకలేకపోవచ్చు, కానీ మనం పర్యావరణానికి హాని చేయకుండా ఉంటే, చిన్న మచ్చ వచ్చిందని దాన్ని పాడు చేయకుండా ఉంటే ఈ సొసైటీకి మనం చాలా ఉపయోగపడిన వాళ్ళం అవుతాము. అలాగే సాధారణంగా మనం కూరగాయల్లో, చాలా కూరగాయల్లో మనకి పురుగులు కనిపిస్తూ ఉంటాయి. అయితే కూరగాయలు మనం వండుకుని తింటాం కనుక వాటిని ఆ పురుగు కనిపించిన భాగాన్ని పక్కకు తీసేసి వండుకుని తింటాం కనుక మనకు పెద్దగా ఎబ్బెట్టుగా అనిపించదు. అలాగే పళ్ళు కూడా చిన్న మచ్చ వచ్చిందని దాన్ని పడవేయకుండా ఉండటం ఇప్పుడున్న సొసైటీకి చాలా అవసరం. ఈ మధ్య నేను ఒక వీడియో చూశాను, కేజీ మామిడి పళ్ళు 2.5 లక్షలు అంట. ఇలాంటి వీడియోలు ఎందుకు వైరల్ అవుతాయో నాకు అర్థం కాదు. ఆ మామిడి పండులో ఏమైనా అమృతం ఉందా? అది తినేస్తే ఇంకొక 50 ఏళ్ళు ఏమైనా ఎక్స్ట్రా బతుకుతారా? దాంట్లో ఉండే పోషక విలువలు ఏంటి? వీటి గురించి ఎవరు మాట్లాడరు, కాకపోతే అందమైన తొక్క చూపిస్తారు. ఒక పర్పుల్ కలర్లో మ్యాంగో చాలా అందంగా ఉంటుంది, దానికి
నాలుగు కుక్కలు నలుగురు మనుషుల్ని కాపలా పెట్టారంట. చాలా విచిత్రంగా అనిపిస్తాయి ఇవన్నీ. అందుకని ఇది ఈ యాటిట్యూడ్ ఏంటంటే మనం తొక్కలకి విలువ ఇచ్చినంతకాలం మన ఆహార సంస్కృతిలో మన పర్యావరణంలో చాలా విధ్వంసం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలాంటి విధ్వంసాన్ని ఆఫ్ చేయటం కోసం అందరికీ ఆహారం అందించటం కోసం మన యాటిట్యూడ్ని మన చూసే దృష్టిని మార్చుకుంటే మనం పర్యావరణానికి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం. మీరు మొక్కల్ని పెంచి ఆ పంటని ఎంజాయ్ చేసేదాకా నేను మిమ్మల్ని ప్రవోక్ చేస్తూనే ఉంటాను. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఇంకో వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్, థ్యాంక్ యూ.